తమ్ముడు నమస్తే. తమ్ముడు నమస్తే. మీ పేరు? సిద్ధార్థ. అంటే చెప్పండి, ఇది ఏం చేస్తుంటారు? డిప్లొమా సెకండ్ ఇయర్. డిప్లొమా సెకండ్ ఇయర్. మరి ఏంటి పరిస్థితి ఎలా ఉంది? చదువు పరిస్థితి ఎలా ఉంది? మంది చదువు అవుతానే, సబ్జెక్టులు క్లియర్ అవుతానే, బ్లాక్ లార్డ్స్ కూడా అలాగే ఉంటాయి. ఇది ఇప్పుడు చదువుల పరిస్థితి, ఇప్పుడు కాలేజీలు వ్యవస్థ ఎలా ఉందంటాం? మరి కాలేజీ వ్యవస్థ బాగానే ఉంది ఇప్పుడు వరకు. ప్రస్తుతానికి టీచర్లు సరిగా చెప్పట్లేదు అని చాలా మంది ఆరోపిస్తున్నారు. కాలేజీ బట్టి టీచర్స్ బట్టి ఉంటుంది అది. నిన్న ఎక్కడ ఏ కాలేజ్ అవుతున్నారు? టెక్కలే. ఆదిత్య. మరి డైలీ ఎలా వెళ్తున్నారు? డైలీ కాలేజ్ బస్సు. బస్సుకి వెళ్తున్నారు? కాలేజ్ బస్సు రద్దీలు ఎలా ఉంటాయి? బస్సు కాలేజ్ బస్సుకి వెళ్తాం కాబట్టి మన ప్లేస్లో మనకు ఉంటాయి. మరి కొంతమంది ప్లేసులు లేక చాలా ఇబ్బందులతో వెళ్తున్నారు, బస్సులు తక్కువ, చాలా కష్టంగా వెళ్తున్నాం అంటున్నారు. అలాగా లేదు. మరి కాలేజ్ బస్సులు తక్కువ, ఆర్టీసీలు కూడా తక్కువ ఉన్నాయి. అటు అప్ అండ్ డౌన్ ఎక్కువ అవడం వల్ల టైట్గా ఉంటాయి బస్సులు. మరి ఛార్జీల పరిస్థితి ఎలా ఉంది? ఛార్జెస్ మాత్రం తొలిటి కంటే ఎక్కువ ఉన్నాయి ఛార్జీలు. తొలి ప్రభుత్వం కంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎక్కువ ఉన్నాయి ఛార్జీలు. మరి ఎలాగ ఇప్పుడు ఉన్న అధికారులు కానీ ఎవరైనా అడగని తెలుసుకున్నారు? దీనికి ఎవరు అడిగినా మరి చెప్పడం లేదు, అవి పెరుగుతాయి అంటారు అంతేని. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరు? మన అచ్చెన్నాయుడు గారే కదా. అచ్చెన్నాయుడు టీడీపీ నాయుడు. నర్మన్ కృష్ణదాస్. ఆయన పరిపాలన ఎలా ఉందంట? పరిపాలన మరి మా సైడ్ మరి ఉండరు, మేము అది అటు సైడ్. మరి ఎక్కువ మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్నది మరి విద్యార్థులకి పూర్తిగా జాబ్ నోటిఫికేషన్లు అలాంటివి ఏం తీయట్లేదని అంటున్నారు? అది రైట్. అది జాబ్ నోటిఫికేషన్స్ మాత్రం ఇప్పటి వరకు ఎట్లేదు. మరి ఎలాగా మీ విద్యార్థులు ఎలాగా జీవిస్తున్నారు? అమ్మా నాన్నలు కష్టపడిన సొమ్ములతోనే బ్రతుకుతున్నారు ఇంతవరకు? అది ఫీజులు కడుతున్నారా? మరి మాకు అయితే విద్యా జీవనం అది పడుతుంది. బయట మరి అమ్మా నాన్నవి ఫీజులు పెట్టాం. మరి మరి ఆ విద్యా దేవంతో సరిపోతుందా? విద్యా దేవన్ నార్మల్. ఇప్పుడు కాలేజీ ఫీజు సరిపోతుంది. ఇప్పుడు ట్రావెలింగ్ ఫీజుకి గట్ట అంటే మరి పేరెంట్స్ డబ్బులేనే. మరి ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితులు ఎలా ఉన్నాయంట? ప్రభుత్వం పరిస్థితి అంటే జాబ్ నోటిఫికేషన్స్ ఇప్పటి వరకు మరి పడలేదు. పడవు ఇంకో 2-3 సంవత్సరాల వరకు మరి పడవు, తర్వాత మరి వదిలేయడమే. 2-3 సంవత్సరాలు అంటే ఎలాగ ఈ ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరంతో లాస్ట్ ఈ ప్రభుత్వం, వచ్చే సంవత్సరం కూడా మరి వచ్చి బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఉంటుందంటావా? బై ఎలక్షన్స్ మాత్రం ఈ ప్రభుత్వం ఉండదు, పూర్తిగా ఉండదు. ఎందుకు ఉండదు అంటావు? ఎందువల్ల ఉండదని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు వరకు ఒక జాబ్ నోటిఫికేషన్ లేదు, ఒక ఇప్పుడు ఏది కంపెనీలు కూడా లేవు, ఏటి లేవు. ఏమంటే చేపల చెరువులు రొయ్యల చెరువులు చేస్తామని అంటారు. అదే తప్ప ఇంకేటి తెచ్చారు? ఏది ఒక్క కంపెనీ తెచ్చారు ఈ 5 సంవత్సరాల్లో? ఏది లేదు. మరి అలాగే ఉంటుంది. మరి మరి ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాక మరి రాజధానులు, 3 రాజధానులు అంటున్నారు కదా, వాటి గురించి ఏమైనా ఉపయోగం ఉందా? 3 రాజధానులు 30 రాజధానులు ఏది యూజ్ లేదు. ఒక రాజధానికి వాడు చూసుకోలేకపోతే నీకు 3 రాజధానులు కావాలి, ఇంకెప్పుడు చూస్తాడు? వాడి వల్ల కాదు అది. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుపడుతుంది అంట? రానున్న రోజుల్లో మరి టీడీపీ, మరి ఏ టీడీపీ వచ్చినా జనసేన వచ్చినా ఏది రెండైనా ఒకటే, రెండు ఏది వచ్చినా బాగుపడుతుంది అంట? బాగుపడుతుంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం వస్తే ఉంటే బాగుపడదా? బాగుపడదు, ఇంకొంచెం పోతుంది. మరి లేగడానికి కూడా అవకాశం లేదు. మరి విద్యార్థులు చాలా మంది డ్రగ్స్కి తర్వాత వీటికి అలవాటు పడుతున్నారట కదా? అలవాటు పడుతుండ్రు. మరి ఎలా ఉంది వాటి పరిస్థితి? మరి ప్రభుత్వ నాయకులు ఎవరైనా పట్టించుకుంటున్నారు? ఇవ్వట్లేదు. మరి ఎక్కడ చాలా దగ్గర మేము కూడా చూస్తాం. ఇప్పుడు వరకు మాకు అలాంటివి లేవు కానీ చెప్తాను ఓపెన్గా, మనకు అలాంటివి లేవు కానీ మా ఫ్రెండ్స్ కూడా వేస్తారు. మరి అవి తప్పడం లేదు, అవి ఉన్నాయి. అక్కడ ఎక్కడ పెడితే అక్కడే దొరుకుతాయి. ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి? ఎక్కడ పెడితే అక్కడే దొరుకుతాయి. మరి ఎలాగ ఉంది వాటికి అరికట్టే మూల్యం ఏంటి లేదంటావా? మూల్యం ఏదండి, మనం మరి చేయలేము. చూద్దాం, ప్రభుత్వాలే చేయాలి ఏదో ఒకటి.